వెల్కమ్ టు ఆర్జీ ఆల్రౌండర్. ఇవాళ చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. చేపల కర్రీ వండుకుందాం. పెద్ద ఇది 2 కేజీలు చేప అండి. దీన్ని ఇలా చక్కగా ఇలా ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో, ఎంతెంత ముక్కలు ఉన్నాయో చూసారా. ఇలా కట్ చేసుకొని సాల్ట్ పసుపు సాల్ట్ నిమ్మరసం వేసి బాగా ఇలా కడుక్కోవాలండి. దీన్ని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. వేసుకొని బాగా పట్టించాలి. పట్టించి 10 నిమిషాలు ఉంచుదామండి దీన్ని ఇలాగా. ఉల్లిపాయలండి ఇవి, ఒక 5-6 ఉల్లిపాయలు పెద్దవి తీసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా ఒక 4-5 తీసుకోండి. ఇలా కట్ చేసుకోండి చిన్నగా. మాండి పెట్టామండి చూసారా. ఇలా వెలాడుపుగా ఉండి పెద్దది తీసుకోవాలి. దీన్ని కొద్ది ఆయిల్ వేసుకుందాం. సరిపడ ఆయిల్ వేసుకోండి. కొద్ది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీంట్లో వేసిద్దాం. మసాలా అండి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ఆలుక్కాయలు, లవంగ మొగ్గలు, ధనియాలు, చిన్న చెక్క ముక్క అండి. దీన్ని మిక్సీలో పట్టుకుందామండి మెత్తగా. కొత్తిమీర, చింతపండు అండి చూసారా. ఇది దీన్ని శుభ్రంగా మనం మిక్సీ పట్టుకున్నామండి. దాన్ని ఇది మిక్సీ పట్టుకున్నాము. మసాలా దీన్ని రెడీ చేసుకుందాం. చూద్దామండి దీన్ని వస్తుంది. కొద్ది ఎర్రగా అవుతున్నాయి. ఇంకా కొద్ది వేగాలి. కొద్ది ఎర్రగా అవ్వాలండి. ఇంకా ఇలా రావాలండి ఎర్రగా. దీంట్లో మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలి. వేసుకొని 1-2 సెకండ్లు మగ్గనివ్వాలండి దీన్ని. 2 సెకండ్ మగ్గ మసాలా తిరిగిందండి. మనం దీన్ని ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా మేము ఇంటి దగ్గర కూరలు ఇలాగే వండుతారండి. ఏ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి మరి ఇలాగే. దీంట్లో మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కారం దీంట్లో ఇలా వేసుకోవాలండి. సరిపడా మీకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోండి. మాకైతే 4 స్పూన్ల కారం వేస్తున్నాను నేను. 4 స్పూన్లు అండి. అంటే చేపల్లో కూడా వేసాం కదా. కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా లైట్గా వేసుకోవాలి. వేసుకొని పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. మెత్తగా అయిపోయాయి టమాటాలు చూసారా. పేస్ట్ కింద ఎలాగైపోయి ఇలా ఇలాగా మెత్తగా చేసుకోవాలి. చూసారండి ఎంత బాగా వచ్చిందో. కలర్ఫుల్గా ఉంది. చాలా బాగా కలిపిస్తుంది చూసారా. ఇలా పేస్ట్గా చేసుకొని కలిపేసుకోండి దీన్ని. కదండి చేపలు వేసుకుందామండి. వేసుకొని కలపొద్దండి, మూత పెట్టేయండి. చూద్దాం
వీటిని గట్టిగా కలపకూడదండి, తెలుసు కదా. చాలా మెల్లిగా కొద్దిగా ఇలా అనాలి. అట్లా తీసుకొచ్చుకొని అనుకొని దీంట్లోకి దీంట్లో చింతపండు వేసుకో కొద్దిగా, అలాగే లైట్గా చింతపండు గుజ్జలు ఇది ఇలా వేసుకోండి. వేసుకొని మనం దీన్ని కొద్దిగా ఇలా కలుపుకోం. ఇగురండి, ఇది పులుసు టైప్ కాదు, ఇగురులా ఉంటుంది దగ్గరికి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. దాన్ని ఉడకరిద్దామండి. చూసారండి ఎంత బాగా వచ్చిందండి, పెద్ద పెద్ద ముక్కలు. ఇగురండి, ఇది చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంది. చూసారండి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి మనం. కారం, ఉప్పు, మసాలాలు గట్టిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఇగురు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం, అంతవరకు అండి, ఎక్కువ వేసుకోకూడదు. దీన్ని ఇప్పుడు గుడ్డ పెట్టి మనం కలుపుకోవాలి. ఓకే అండి, ఇలాగా మెల్లిగా మగ్గనివ్వాలండి దీన్ని. చూడండి ఎలాగ వస్తుందో, చాలా బాగా వచ్చింది. అయిపోవచ్చిందండి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీరని వేసుకుందాం. వేసుకుని మొత్తం రెడీ అండి కర్రీ. స్టవ్ కట్టేద్దాం, ఇంకా రెడీ అయిపోయిందండి. చూ, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.